గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ హాస్టల్ వసతి గృహాల ఆలనా పాలనా పూర్తిగా విస్మరించడంతో ఇప్పుడు వాటి పరిస్థితి దయనీయంగా మారింది. మహబూబాబాద్ జిల్లా చెనుగూడూరు మండల కేంద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో పాములు తేళ్లు రావడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న యుఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు హాస్టళ్లు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వీరబాబు హామీ ఇచ్చారు. ఈ హాస్టల్ సరిగ్గా లేదు, ఒక చదువుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూర్చొని పర్మనెంట్ వార్డెన్ ఉండడు కాబట్టి ఇక్కడ ఉన్న హాస్టల్ రేకుల భవనం, ఇక్కడ ఉన్న పెంకుటిల్లు, ఈ బిల్డింగ్ తక్షణమే మార్చాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నైట్ పూట విద్యార్థులకు కరెంట్ షాక్ వస్తా ఉంది ఇక్కడ రూమ్ లో, హాస్టల్లో. అదే విధంగా విద్యార్థులకు పాము తేలో కుడితే ఏంటి పరిస్థితి? గతంలో ఇక్కడ పాము కూడా వచ్చింది, అంటే స్థానికంగా ఇక్కడ పాములు వచ్చినా కూడా పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఉన్నత అధికారులు గానీ, రాష్ట్ర అధికారులు గానీ ఇక్కడ ఏం చేస్తారంటే టెంపరీగా ఇన్ఛార్జ్ గా వార్డెన్ కేటాయించారు. టెంపరీ కాబట్టి పర్మనెంట్ వార్డెన్ కేటాయిస్తే ఇక్కడే ఉంటారు విద్యార్థులకు అందుబాటులో. కాబట్టి ఇక్కడ పాము వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఎవరు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందారు. అప్పటికప్పుడు నాకు ఫోన్ చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి సమాచారం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ధైర్యం చెప్పారు ఇక్కడికి వచ్చి. అంతే తప్ప ఏ అధికారి కూడా కనీసం వచ్చి చుట్టం చూపులకు కూడా చూసిపోయినటువంటి పరిస్థితి ఈనాడు విద్యార్థుల పరిస్థితి. ఈనాడు తల్లిదండ్రులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి ఆహారం ఇస్తుంది, మంచి బిల్డింగ్ ఇస్తుంది, మంచి విద్య ఉందనేటువంటి నమ్మకంతో ఈనాడు విద్యార్థుల యొక్క పేరెంట్స్ నమ్మి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని ఈనాడు హాస్టళ్లకు తోలితే హాస్టళ్ల పాములు తేళ్లు, హాస్టళ్ల ఫ్యాన్ లేకపోవడం, హాస్టల్ ఎప్పుడు కూలుతుందో తెలియదు.